హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడక్ ఛాయ్ జనార్దన్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే తెలంగాణలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం నలభై ఏడు ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ నర్స్ ఆయా చౌకిదార్ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇక వీటికి టెన్త్ క్లాస్ డిగ్రీ పీజీ ఒత్తిళ్లైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా యొక్క మాదొక చిన్న విజ్ఞప్తి ఇటీవల మేము జనార్దన్ ఫ్యాక్ట్స్ అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్లో మనకి సైన్స్కి సంబంధించిన విషయాలు కానీ సే స్పేస్కు సంబంధించిన విషయాలు కానీ హిస్టరీకి సంబంధించిన విషయాలు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు జనార్దన్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే తెలంగాణలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ విభాగంలో ఖాళీగా ఉన్న నలభై పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ముందుగా ఎస్సీఐఏ మేనేజర్ ఎనిమిది ఖాళీలు ఉన్నాయి వీటికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై నాటికి ఏజ్ లిమిట్ ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు లోపు ఉండాలి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే ఎంఎస్డబ్ల్యూ సోషియాలజీ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఎంఎస్సి హోమ్ సైన్స్ అలాగే మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా రెసిడెన్షియల్ కేర్ మరియు సపోర్ట్ టు చిల్డ్రన్ అండ్ వర్క్ ఉమెన్ డిపార్ట్మెంట్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి ఇక సాలరీ లేదా రెమ్యురేషన్ వివరాలు కనుక చూసుకుంటే నెలకి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది సాలరీగా పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్స్ సోషల్ వర్కర్స్ వచ్చేసి ఏడు ఖాళీలు ఉన్నాయి వీటికి కూడా ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఏళ్ళలోపు ఉండాలి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే డిగ్రీ లేదా పీజీ అనేది సోషల్ వర్క్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఈసీసీడి నుండి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి ఇక సోషల్ వర్కర్ పోర్సులకి పద్నాలుగు వేల రూపాయలు నెలకు సాలరీగా పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నర్స్ లేదా ఏఎన్ఎం ఇవి వచ్చేసి ఆరు ఖాళీలు ఉన్నాయి వీటి కూడా ఏజ్ లిమిట్ ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఏళ్ళ లోపు ఉండాలి ఒకటి జూలై రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదేళ్ళ లోపు ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ విత్ రిలివెంట్ క్వాలిఫికేషన్స్ ఏఎన్ఎం అనేది కలిగి ఉండాలి సాలరీ వచ్చేసి నెలకి నైన్ థౌజండ్ రూపీస్ సాలరీగా పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయాస్ ఆయాస్ వచ్చేసి ఇరవై మూడు ఖాళీలు ఉన్నాయి వీరికి ఏజ్ లిమిట్ ఇరవై ఐదు నుండి యాభై లోపు ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి వీరికి నెలకి సాలరీ వచ్చేసి ఆరు వేల రూపాయల సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చౌకీదార్స్ చౌకీదార్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఏజ్ లిమిట్ ఇరవై ఐదు నుండి యాభై లోపు ఉండాలి క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా అదేవిధంగా ప్లంబింగ్ ఎలక్ట్రిక్ రిపేరింగ్ మరియు గ్రాస్ కటింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి శాలరీ వచ్చేసి నెలకి ఆరు వేల రూపాయలు పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ అకౌంటెంట్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఏజ్ లిమిట్ ఇరవై నుండి ముప్పై ఐదు ఏళ్ళలోపు ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఒత్తిళ్ళై ఉండాలి మరియు నాలుగు సంవత్సరాలు అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు సాలరీ పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది లిమిట్ మీట్ నుండి నేను ముప్పై ఐదులోపు ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఒత్తిడి ఉండి డీసీఏ సర్టిఫికేట్ కలిగి ఉండాలి దాంతోపాటు మూడు సంవత్సరాల ఎక్స్పెన్స్ అనేది కలిగి ఉండాలి సాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ ఉంటుంది నెలకి టెన్ థౌజండ్ రూపీస్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది మొత్తం నలభై ఏడు కాలేలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో దరఖాస్తులను పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై మధ్యలో దరఖాస్తులు అనేవి పంపించాల్సి ఉంటుంది పంపించాల్సిన చిరునామా జిల్లా సంక్షేమ అధికారి డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ మొదటి అంతస్తు ఓల్డ్ బిల్డింగ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ చిరాగ్ ఆలీలేన్ అబిడ్స్ హైదరాబాద్ వన్కి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవైలోపు చేరుకునే విధంగా పంపించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్ చివరిలో మనకి ప్రతి పోస్టుకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అంటే జాబ్కు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ మరియు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కావాలంటే ఇంట్రెస్టింగ్ ఉన్నవారు ఈ నోటిఫికే సంబంధించిన వివరాలు అనేది చూసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి తెలంగాణలోని హైదరాబాద్లో గల మహిళా శిశు అభివృద్ధి శాఖ సంక్షేమ విభాగం ద్వారా భర్తీ చేయనున్న నలభై పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు ఇంకా ఈ నోటిఫికే సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్